ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. యాక్చువల్లీ భద్రాచలం నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఖమ్మం మీదుగా. చూస్తున్నారు కదా, ఖమ్మంకి అయితే దగ్గరగా వచ్చేసాం అన్నమాట. ఎంత వర్షం సడన్గా స్టార్ట్ అయిందంటే అంత వర్షం స్టార్ట్ అయింది. క్లైమేట్ అంతా కూడా కూల్ అయిపోయింది అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. భద్రాచలం అయితే దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. నేను అదంతా కూడా వ్లాగ్ ఒక్కటి చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మేము ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాము కొండపైన, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. అయితే మేము ఇంకా లంచ్ చేసి ఇంకా మార్నింగ్ అయితే కిన్నెరస అని డీర్ పార్క్ కూడా వెళ్ళాము. ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అయితే మీన్వైల్ మేము భద్రాచలం నుంచి లంచ్ చేసి స్టార్ట్ అవుతుంటే చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. సో రెయిన్ పడుతుందన్నమాట. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. ఒక్కసారిగా వెదర్ 48 degrees ఉన్న వెదర్ అంతా కూడా కూల్ అయిపోయింది. ఇది షేర్ చేద్దామని వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చే మన అప్కమింగ్ వీడియోస్ ఏది మిస్ కాకుండా చూడండి. అక్కడ ఒక షాప్లో నాకు నచ్చిన బ్రాండ్ వెరైటీ అయితే బాగా దొరుకుతాయి. అయితే ఈరోజు అక్కడ ఆగుదామని చెప్పి అనుకున్నాం. మరి కిడ్స్కి కూడా ఫ్రాక్స్ చాలా బాగుంటాయి అక్కడ. ఈవెన్ మా ఇద్దరు కిడ్స్ బాగా లైక్ చేస్తారు, సేమ్ టైం నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో అలా అని అనుకున్నాము. వర్షం అయితే డిస్టర్బ్ చేస్తుందేమో, మళ్ళీ షాపింగ్ చేయకుండా. అలా ఏం లేదంటే రోడ్ పక్కనే ఉంటుంది, చిన్న షాపే బట్ డిజైనరీ పీసెస్ ఉంటాయి. సో అదన్నమాట సంగతి ఫ్రెండ్స్. వర్షం అయితే కొంచెం చినుకులు తగ్గాయి. మన షాపింగ్ అంటే వర్షమే ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈరోజు అయితే నాకు. జనరల్గా అయితే షాపింగ్కి వెళ్తే ఎప్పుడన్నా వర్షం పడకూడదు, వర్షం పడితే తీసుకెళ్ళరు అట్లా ఆలోచిస్తాం కదా జనరల్గా. కానీ ఇప్పుడైతే మనకి వర్షం చాలా ఇంపార్టెంట్, వాటర్ స్కార్సిటీ. సో వర్షం పడితేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. వర్షం అయితే వస్తుంది, తగ్గుతుంది, పెరుగుతుంది. నేను మా ఇంటి దగ్గర పనమ్మాయికి అయితే మొక్కలకు నీళ్ళు పోయమని చెప్పి వచ్చాను. పోసే ఉంటుంది అని అనుకుంటున్నాను, కానీ పోసకపోయినా హైదరాబాద్లో కూడా వర్షం పడాలి దేవుడా అని మొక్కుకుంటున్నాను. ఇక్కడ వర్షం పడుతుందంటే అక్కడ కూడా వర్షం పడుతుంది అంటారా, లేదా అదేదో వర్షం సినిమాలో డైలాగ్ కదా అది. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం, బై ఫ్రెండ్స్.